ఓ రోజున ఓ సహోదరి వచ్చి నాకు ఇలా సాక్ష్యం చెప్పారు, అమ్మా నాకు భర్త లేడు, అయితే ఇంకొక వ్యక్తిని నేను ఆశ్రయించి నడుస్తూ ఉన్నాను, నేను దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు కూడా ఇస్తున్నాను, దేవుడు అంటే నాకు భయం, అయితే నేను ఈ రీతిగా ఉంటున్నాను, చాలా యథార్థంగా బ్రతుకుతున్నాను అని చెప్పి నాకు సాక్ష్యం చెప్తా ఉంది. ఈ ఒక్క విషయంలోనేనమ్మా, ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా తప్పిపోయినట్టే. నీకు భర్త లేనప్పుడు దేవుని వాక్యం అంటుంది, నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు, నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద. ఈ లోకంలో నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి భర్తను ఆనుకున్నావు, ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, అయితే ఇప్పుడు నువ్వు ఆనుకోవలసిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. హల్లెలూయా. అంతేగాని భర్త లేడు కదా అని, లేదంటే భార్య లేదు కదా అని తప్పుడుగా ప్రవర్తించి జీవితాల్ని మలినపరుచుకొని మీరు ఎక్కడెక్కడో సంపాదించినటువంటి సొమ్ము తీసుకుని వచ్చి మందిరంలో అర్పిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు, దేవుడిచ్చే సునాద ఆశీర్వాదాలు నువ్వు ఏమాత్రము కూడా పొందుకోలేవు అని నేను చెప్పానండి. ప్రియదేవుని బిడ్డలారా, ముఖం చించుకొని ముఖం రాల్చుకొని వెళ్ళిపోయింది. పర్వాలేదు, డోంట్ వర్రీ, ప్రభువు నమ్మదగినవాడు. హల్లెలూయా. అంతకంటే విలువైన ఆత్మలను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నాకు తెలిసి నా చిన్నతనంలో ఒక ఆమె ఉండేది, ఆమె భర్త ఇంచుమించుగా ఆమెకు 30 సంవత్సరాల వయసులో తన భర్త యాక్సిడెంట్ ద్వారా మరణించారు. మరణించినప్పుడు ఈమె 4 కుమారులు కలిగి ఉంది, వారెవ్వరికి కూడా వివాహాలు కాలేదు. 4 బిడ్డలు కూడా ప్రియదేవుని బిడ్డలారా, వారు పనికెళ్ళే వయసు కూడా కాదు. ఏమేం చేసేదో తెలుసా? ప్రతిరోజు కూడా ఆ బిడ్డల ఆహారం కొరకు, వారి పోషణ కొరకు, ఆమె యొక్క యవన జీవితాన్ని కాపాడుకునడానికి ఆ ఇంటిలో, ఆమెకున్న ఇంట్లోనండి, తలుపు కొంచెం దగ్గరికేసుకొని చాపేసుకొని మోకాళ్ళ మీద పడి ఓ ఏడుస్తా ప్రార్థన చేసేది. నాకు ఏం తెలియదు అప్పటికీ, ప్రార్థన లేంటి స్థితి ఏంటి అని నాకు తెలిసేది. కానీ ఒక వ్యక్తి అలా మోకరిల్లి ఏడవటం నేను చూసేదాన్ని. ఎందుకు ఈమె ఇలా ఏడుస్తుంది దేవుడి దగ్గర అనుకునేదాన్ని. నా వయసు పెద్దదయ్యేటప్పటికి నాకు అర్థమైంది, యేసు ప్రభు నమ్మదగిన వాడు, ఇవన్నీ తెలుసుకున్నాను. అయితే ఈమె చూడండి, అలా ప్రార్థన చేసిన ఈమె, 30 సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకున్న ఈమె తన యవన జీవితాన్ని కాపాడుకోగలిగింది, పరిశుద్ధతను కాపాడుకుంది, 4 బిడ్డలు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలిగి వారు చక్కటి జాబుల్లో స్థిరపడినట్లుగా దేవుడు ఆమె ప్రార్థనలకించి ఆ బిడ్డలకు భవిష్యత్తునిచ్చాడండి. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థాయి అంటే, విజయవాడలోనే వారు స్థలం కొనుక్కొని, ఒక పల్లెటూరు గ్రామం నుండి వెళ్ళి విజయవాడలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉద్యోగాలు చేస్తూ చక్కగా వర్ధిల్లారు. ఆమె చనిపోయేటప్పుడు ఆమె చావు ఎట్లా వచ్చిందో తెలుసండి. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది చనిపోయేటప్పుడు తిక్క తిక్కగా మాట్లాడడం, లేకుంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో చేస్తారు అని నేను విన్నాను. నేను చూశాను కూడా కొంతమందిని అలా చనిపోయే ముందు, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, ఎవరో యమదూతలు వచ్చారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని కొంతమంది చెప్పటం నేను చూశాను. కానీ ఈ పరిశుద్ధురాలు యొక్క చావు, దేవుని యొక్క పిలుపు ఎలా ఉందో తెలుసా? ఆమె ఎటువంటి కూడా గలిబిలి మాటలు లేవు చనిపోయేటప్పుడు కూడా, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఓ రోజు నాకు వీడియో కాల్లో మాట్లాడుతూ ఆమె నన్ను ఆనుమాలు పెట్టింది. హల్లెలూయా. నా భర్త ఆనుమాలు పెట్టింది, మాతో మాట్లాడుతుంది స్పష్టంగా. అమ్మా సేవ బాగా సాగుతుంది. ఆమె మొట్టమొదటిగా నన్ను చూసి అడిగిన మాట ఏంటో తెలుసా? అమ్మా సేవ ఎలా ఉంది? హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు నందు చక్కగా ఆమె నిద్రించింది. హల్లెలూయా. బిడ్డలు స్థిరపరచబడ్డారు. ఎవరైతే ఆ పాపమే బాగుంది,
అనుకుని లోకములో కలిసిపోయారో దేవుని కొరకు బ్రతకాలంట దేవుడు నాకు అన్నం పెడతాడా అనుకుని లోకములో కలిసిపోయిందో ఆమె జీవితము ఇంకా కూడా సాతానుడు తన కాళ్ళ కింద వేసి తొక్కుతనే ఉన్నాడు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనదండి పరిశుద్ధతగా నువ్వు బ్రతికితే పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడవుగా నువ్వు ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరేనండి పరిశుద్ధతంగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తారు శ్రమల్లో మిమ్మల్ని విడిచిపెట్టడు నిందల్లో అవమానాల్లో కూరుకుపోతుంటే కృంగిపోతుంటే నిన్ను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోడు అంటారు కదా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి అవి అలమటిస్తాయి కానీ నన్ను నమ్ముకున్న పిల్లలు ఆకలి కొనరు ఆశీర్వాదం తక్కువ కాదు వారిని ఉన్నతమైన స్థితిలో ఎక్కించడానికి సమర్థుడైన ప్రైజ్ ది లార్డ్ నీ జీవితంలో సునాదం వినిపించాలని సువార్తను ప్రకటించి నీ జీవితం మోడిబారిపోయి కృంగిపోయి నలిగిపోయి ఏసారిపోతున్న నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలని సునాదపు బూర ఊదాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు హల్లెలూయా అది కాలదనుకొని తాత్కాలికమైన ఆశీర్వాదమును సాతానుడు చూపించే రంగుట అద్దాలను సాతానుడు భ్రమ పెడుతున్నటువంటి కొన్ని దృశ్యాలను చూసి మోసపోతున్నావేమో ప్రియ చెల్లి సహోదరుడా నా దేవుడు అంటున్నాడు ఈ వాక్యము ద్వారా నీ జీవితములో నీవు సునాద సంవత్సరాన్ని చూడాలనుకుంటున్నావా సునాదపు దినములు చూడాలనుకుంటున్నావా అయితే పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో నీవు ఎప్పుడైతే పరిశుద్ధతగా బ్రతుకుతానని నీ మనసును నిమగ్నం చేసుకుంటావో నీ మనసును అణుచుకుంటావో అప్పుడు నా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన దిగి వస్తారు